మా కర్మ కాకపోతే అరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీకు ఎవరిచ్చారురా ఈ ఎమ్మెల్యే పదవి? అరే నువ్వు తలదించుకోగలదురా, నీకు ఓటేసిన ప్రతి ఒక్కడో కూడా తలదించుకుని చచ్చిపోవలసిన పరిస్థితులు మీ నియోజకవర్గంలో తీసుకొస్తున్నాను. నువ్వురా మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి నువ్వురా, నీకు ఏ అర్హత ఉందరా? నువ్వు ఎలా నెగ్గాననుకుంటున్నావురా? ఓటర్లు ఓట్లేస్తే నెగ్గాననుకుంటున్నావా? కాదు, నువ్వు మర్చిపోకు, నువ్వు అక్రమ సంపాదన అంతా బయట పెట్టి ఆ బయట నిన్ను రోడ్డు మీదకి ఇచ్చిన రోజు జనాలందరికీ తెలుస్తుంది నువ్వు డబ్బుతో ఓటు కొని నెగ్గావు. ఆ విషయం మర్చిపోకు, ఆ విషయం మర్చిపోయి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వురా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం అదిరా నీకు? అసలు నీకు గౌరవం అనేది నేర్పలేదురా నీ తల్లిదండ్రులు? ఎందుకురా నీ తల్లిదండ్రులు అనాలరా? నీలాంటి ఎదవనే కానీ నోటు మీద పాడేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు చూసా? మీ తల్లిదండ్రుల్ని మీ కుటుంబ సభ్యులు అనాలరా? అసలు నీకు పదజాలం తెలుసురా? నీకు ఏ పదజాలం మాట్లాడుతావురా? నువ్వు ఒక స్త్రీ అనే ఆవిడ తల దించుకునేలా మాట్లాడుతావు. మీ ఇంట్లో నీ స్పీచ్ చూస్తే మీ ఇంట్లో ప్రతి ఆడది కూడా తల దించుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదిరా నువ్వు? నువ్వు ఒక ఎమ్మెల్యే, ఆ విషయం మర్చిపోతున్నావు. 151 ఎమ్మెల్యేలు వచ్చాయన్న గర్వంతో ఉన్నారే తప్ప మీకు వచ్చిన ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా డబ్బుతో కొన్నామన్న విషయం మర్చిపోకండి. మీరు స్వచ్ఛందంగా నగ్గిన వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా నగ్గి ఉంటే మీకు ఆ బాధ అంటే ఏటో తెలిసేది. మీరు తెచ్చుకున్న ప్రతి ఒక్క ఓటు కూడా స్వచ్ఛందంగా తెచ్చుకున్న ఓటు. నువ్వు తెచ్చుకున్న ఓటు ఏది కూడా ప్రతి రూపాయి కొనుక్కున్న ఓట్లే. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ విషయాన్ని మర్చిపోయి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా నువ్వు వచ్చినట్టు మాట్లాడుతున్నారా? మీ పక్కన ఒక స్త్రీ ఉంది, ఆవిడ ఎవరు? వంగా గీత గారు. ఆవిడకన్నా సిగ్గులేదురా నీ పక్కన చూడడానికి? అసలు మీ పార్టీలో ఉన్నదానికన్నా సిగ్గు ఉండాలి కదరా ఆవిడికి? ఆవిడ కాపు కులస్తురాలే. అలాంటిది ఆ కులానికి కూడా చెంది మిగిలిన కాపు నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని మాట అంటే ఏం చేస్తుందిరా ఆవిడ పక్కన ఉండి? తన ఆవిడ కూడా సరదాగా ఉందా ఇవిడికి తిట్టడం అనేది? అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏంట్రా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? కులాలను కలుపుకోవడం కోసం వచ్చారు. మతభావం లేకుండా ఉండడం కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సమాజం బాగు చేయడానికి వచ్చారు. అన్ని వదులుకుని మా వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని తిట్టి మాట్లాడే విధానం అదిరా? చేస్తారా కొడక? మీ వైఎస్ఆర్సీపీ పోగుచేసింది చెత్తంతనే పోగేసిందిరా. 151 సీట్లలో కూడా చెత్తంతనే పోగేసి ఒక చోట పెట్టి అధికారాన్ని తరలిస్తున్నారు. ఇదిరా అధికారం అంటే? ప్రజలకు చేయండిరా, ప్రజలకు సమస్యల మీద పోరాడండిరా, ప్రజలకు చేయవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించండిరా. మీరు ఎంతసేపు ఎవరిని తిరదామో లేకపోతే ఏ పడగొడదామో పోని. ఎక్స్ ముఖ్యమంత్రి కదరా చంద్రబాబు నాయుడు గారు, ఎక్స్ ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేదా? రేపు మీ ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత, మీ నాయకుడు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఇదే పదజాలంతో ప్రతి ఒక్కడో తిడుతుంటే ఎలా ఉంటుంది అన్నది ఒకసారి గుర్తు తెచ్చుకోండిరా. మీరు చేయవలసిన కార్యక్రమం చెయ్యకపోవడం వల్లే మీకు ఇలాంటి దుస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి వస్తున్నాయన్నది మర్చిపోకండి. నా కొడకల్లారా తెలుస్తుంది మీకు రాబోయే ఎలక్షన్స్ లో మీకు ప్రతి ఒక్క ఓటు, మీకు ఒక్క ఓటు కూడా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏ పరిస్థితి మీరు తెచ్చుకుంటారు చూద్దరు. కానీ రాబోయే కాలంలో మీ పరిస్థితిని బట్టి రోడ్డు మీద మిమ్మల్ని ప్రతి ఒక్కడు కుక్కని చిచ్చిన ఇస్తారులాగా మిమ్మల్ని రోడ్ల మీద ఈడ్చిచ్చి తనకపోతే అలాంటి పరిస్థితులు మేము ఖచ్చితంగా చూస్తాం. చూసిన రోజు మీ అందరికీ తెలుస్తుంది జనసేన అంటే ఏటో తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏటో తెలుస్తుంది, నీ పక్కన ఉన్న నాయకులు కానీ నీకు కానీ అందరికీ తెలుస్తుంది. నీ పక్కన ఉన్న నాయకులు కానీ నీ కూడా ఉన్న నాయకులు కానీ సిగ్గు శరం ఉంటే ఈ రోజుతో నీ వెనకాల ఉండకుండా పక్కకి తప్పుకుంటారు ఖచ్చితంగా. నమ్మకం కూడా మాకుంది. రే చెత్తనగోడగా వస్తున్నారా? రేపు జన సైనికులందరూ కూడా కాకినాడ వస్తున్నారు. మా నియోజకవర్గం నుంచి కూడా నియోజకవర్గ ప్రజలారా, ఓటర్లారా, ప్రతి ఒక్కరు జన సైనికులారా అందరూ కదిలేరండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మా మాటలు దాని మీద మనందరం కూడా దాన్ని ప్రతిఘటించి ఆ నా కొడుకుని చెవులు ఇచ్చుకుని కొట్టుకునే పరిస్థితులు తీసుకొస్తున్నారు. అలాంటి పరిస్థితి మనం కాకినాడలో నటి రోడ్డు మీద చూపిద్దాం. మీరందరూ తరలి రావాలని కూడా ఈ రామజన్మభూమి నియోజకవర్గం నుంచి మీ అందరిని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.